ఆడవాళ్ళల్లో రెండు క్యాన్సర్లు చాలా కామన్గా వస్తున్నాయి. ప్రతి 8 నుంచి 12 మందిలో, అంటే ఒక వీధిలో కనీసం 2-3 రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా లేదా సర్వీక్స్ క్యాన్సర్ అన్నా చూస్తున్నాము. గర్భసంచి కింద పార్ట్ని సర్వీక్స్ అంటాము. సో వెజైనా ద్వారము, ఎక్కడైతే పీరియడ్ బ్లీడింగ్ వచ్చే ద్వారం ఉంటుందో ఆ ద్వారంలో పైన చేతికి తగిలే అప్పర్ మోస్ట్ పార్ట్ని సర్వీక్స్ అంటాము. సర్వీక్స్కి సెక్స్ చేస్తున్నప్పుడు తాకిడి జరుగుతుంది. ఆ తాకిడి మూలంగా అక్కడ చర్మం కొంచెం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న టైంలో హెచ్పీవీ అనే వైరస్ సర్వీక్స్లోకి వెళ్తుంది. ఈ హెచ్పీవీ అనే వైరస్ చర్మం పైన ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఇందులో కొన్ని టైప్స్ బాడీలోకి వెళ్ళటానికి ఇష్టపడతాయి. సో ఈ బయట చర్మం బయట ఉన్న హెచ్పీవీ వైరస్ సెక్స్ అప్పుడు లోపలికి వెళ్ళిపోయేసరికి అది ఆ సర్విక్స్లో కూర్చుండిపోయి సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతుంది. గ్రాడ్యువల్గా ఒక అది బాడీలోకి ఎంటర్ అయిన 5, 10, or 15 ఇయర్స్కి హెచ్పీవీ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కళ్ళకి కనిపివ్వదు, మనకి కనిపివ్వదు, డాక్టర్స్తో ఎగ్జామిన్ చేసుకున్న డాక్టర్కి కనిపివ్వదు, అండ్ సింప్టమ్స్ ఉండవు. సో సే హెచ్పీవీ వైరస్ లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేసిందనుకోండి, మీకు అసలు ఏ తేడా ఉండదు, మీరు పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంటారు. సో ఇన్ఫెక్షన్ ఉందని మీకు తెలీదు, బట్ ఈ ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పెరుగుతూ చాలా స్లోగా పెరిగి క్యాన్సర్ కింద మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ చూస్తున్నాము. అండ్ వన్స్ ఇది క్యాన్సర్ కింద మారాక ఫస్ట్ స్టేజ్లో మళ్ళీ కళ్ళకి కనిపివ్వదు, సింప్టమ్స్ ఉండవు, ఉందని తెలియదు కూడా, బట్ అది నెమ్మదిగా పెరుగుతూ ఒక సన్న ట్యూమర్ లాగా లేదా అల్సర్ లాగా కనిపించడం మొదలు పెట్టింది అనుకోండి, అది కళ్ళకి కనిపిస్తుంది అంటే అది ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్కి ఎంటర్ అవుతున్నట్టు లెక్క. అండ్ ఒకసారి క్యాన్సర్ వచ్చాక మనం ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా, కీమో ఇచ్చుకున్నా, రేడియేషన్ థెరపీ ఇచ్చుకున్నా, ఇంకా చేయగలిగింది పెద్దగా లేదు. క్యాన్సర్ని అక్కడితో ట్రీట్ చేస్తాము, బట్ లైఫ్ లాంగ్ మీరు ఒక క్యాన్సర్ పేషెంట్గా ఉంటారు, ఒక్కొక్కసారి లైఫ్ కోల్పోవచ్చు కూడా. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెరీ కామన్, లేడీస్లో వస్తుంది, లేడీస్కే వస్తుంది, సెక్స్ చేసిన మూలంగా వస్తుంది. అండ్ ఎవరైనా ఒకళ్ళతో కాకుండా ఎక్కువ మందితో సెక్స్ చేసినా లేదా వాళ్ళ హెల్త్ బాగుండకపోయినా, ఇమ్యూనిటీ బాగోకపోయినా, లేదా వాళ్ళు ఒకళ్ళతోనే సెక్స్ చేసినా బట్ ఆ పర్సన్ ఎవరితో అయితే వాళ్ళు సెక్స్ చేస్తారో ఆ పర్సన్ వేరే చాలా మందితో సెక్స్ చేసినా ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. అయ్యో మనం సెక్స్ చేసామే ఎలా ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని దిగులు పడ అవసరం లేదు. బికాస్ టెస్ట్ ఉంది, ఒక చిన్న సింపుల్ టెస్ట్, ప్యాప్ టెస్ట్ అనే టెస్ట్ గర్భసంచి కింద పార్ట్కి చేస్తాము. 1 నిమిషం కూడా పట్టుది ఈ టెస్ట్ చేయటానికి. 3 ఏళ్ళకొకసారి ప్రతి లేడీని ఈ టెస్ట్ చేసుకోమంటాము. ఈ టెస్ట్లో మాకు ముందే తెలిసిపోతుంది వాళ్ళకి సర్విక్స్ క్యాన్సర్ వచ్చేది ఉందా లేదా, ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో రాబోతుందా లేదా ఆల్రెడీ ఉండి మనకి తెలియట్లేదా, ఈ ఆన్సర్స్ అన్నీ ఈ టెస్ట్ చెప్తుంది. సో ఈ టెస్ట్ నార్మల్ వస్తే 3 ఏళ్ళకి మళ్ళీ ఈ ప్యాప్ టెస్ట్ చేయించుకోమంటాము. టెస్ట్లో తేడా వచ్చి ఇన్ఫెక్షన్ ఉంది లేదా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉంది అంటే తొందరగా దాన్ని మనం ట్రీట్ చేసి ప్రాణానికి హాని రాకముందే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ సెక్స్ చేసిన ఎనీ లేడీకి వస్తుంది. రాకూడదు, నాకు ఈ క్యాన్సర్ వద్దు అంటే 100% నివారించవచ్చు ప్యాప్ టెస్ట్ ద్వారా. దిస్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్.